కారణం ఇది అని తెలియకపోయినా పోసానికి ఇంట్లో దక్కవలసిన ఒక ప్రత్యేకమైన సుఖం దక్కడం లేదు అనే టాక్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద పడి మిస్బిహేవ్ చేస్తాడని, చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడనే ఒక అపవాదును గిట్టని వాళ్ళు పోసాని మీద వేస్తూ ఉంటారు. అంతేకాదు పోసానిని చిత్తకార్తే కుక్క అని కూడా అంటూ ఉంటారు. సరే, ఆ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ పోసాని గొప్పవాళ్లని ఉద్దేశించి తిట్టే తిట్లు కానీ, ఆ బూతుల దండకం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చూసిన వాళ్ళకి అతడు నిజంగానే ఒక చిత్తకార్తే కుక్క అని అనిపిస్తుంది. ఇక విషయానికి వస్తే, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఓటు వేసి గెలిపించమని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోకు కౌంటర్గా పోసానిగాడు అవాకులు చవాకులు చిరంజీవి గారిని ఉద్దేశించి ప్రేలాడు. ఏం వాగాడో వాడికే తెలియలేదు. ఈ స్టేటు ఏదో ఈడి బాబు జాగీర్దారులాగా లేదా ఈడి బాసుగాడి జాగీర్దారులాగా చిరంజీవి గారు ప్రజలకు అటువంటి విజ్ఞప్తి చెయ్యకూడదట. ఒరే వాజమ్మా, ఆరిపోయే ముందు వెలిగే దీపల్లా ఆ వాగుడేంట్రా, అందుకేరా నిన్ను ప్రజలు చిత్తకార్తే కుక్క అంటున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.